ಶ್ರೀವೆಂಕಟಗುರುಭ್ಯೋ ನಮಃ. ಲಕ್ಷ್ಮೀನಾಥ ಸಮಾರಂಭಾಂ ನಾಥಯಾಮುನ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾ. ಭೂತಂ ಸರಶ್ಚ ಮಹದಾಹ್ವಯ ಭಟ್ಟನಾಥ ಶ್ರೀಭಕ್ತಿಸಾರ ಕುಲಶೇಖರ ಯೋಗಿ ಮಹಾನ್ ಭಕ್ತಾಂಘ್ರಿರೇಣು ಪರಕಾಲ ಯತೀಂದ್ರ ಮಿಶ್ರಾನ್ ಶ್ರೀವತ್ ಪರಾಂಕುಶ ಮುನಿಂ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ. ರಾಮುಡು ರಕ್ಷಕುಂಡು ರಘುರಾಮುನಿ ನಮ್ಮಿ ನಬಂಟು ನೇನು ನಾಕೇಮಿ ಭಯಂಬು ಚಿಂತಲಿಕ ಏಟಿಕಿ ಏಮಿ ಘಟಿಂಚಿನನ್ ರಘುಸ್ವಾಮಿದಿ ಕೀರ್ತಿ ಸತ್ಯಮಿದಿ ಸತ್ಯಮಟನ್ಸುನು ನಾಮನಂಬುಲೋ ಮೀ ಮಹನೀಯ ಕೀರ್ತಿ ವಿನಿ ನಿನ್ನೆದ ನಮ್ಮಿ ತೇ ಜಾನಕೀಪತಿ. ಕರುಣಾನಿಧಿಯೈ ರಾಘವ ಶರಣಾಗತ ಜನಮುಲಕು ನಜಸ್ರಮು ಪ್ರಾಪೈ ಶರನಿಧಿ ಲಂಘಿಂಚಿನ ಸುಸ್ಥಿರ ಬಲು ಮಾರುತಿನಿ ಸಿರಿಯ ತಿರುಬಡಿ ಗೊಲುತು. ಮನಸ ಹಾಯಿಗಾ ಮನಮು ಸೀತಾರಾಮುಲ ಸನ್ನಿಧಿಲೋ ರಾಮಾನುಜುಲ ವಾರು ಕೂಡ ವೇಂಚೇಸಿ ಉನ್ನಟ್ಲುಗಾ ಭಾವಿಂಚುಕೊನಿ ಆ ವೈಕುಂಠಮುನಂದೇ ರಾಮನಾರಾಯಣುಡು ಉನ್ನಟ್ಲುಗಾ ಕೂಡಾ ಒಕ ಸಂಕಲ್ಪಂ ಚೇಸುಕೊನಿ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ಎಲಾ ಈ ಭೂವಿಕಿ ದಿವಿ ನುಂಡಿ ಆಳ್ವಾರ್ಲು ದಿಗಿ ವಚ್ಚಾರೋ ಆ ವಿಷಯಾಲನು ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ಆಳ್ವಾರ್ಲನ್ನು ಗುರ್ತು ಚೇಸುಕೋವಾಲಿ ಅನಂಟೇ ಸುಲಭಮೈನಟುವಂಟಿ ಶ್ಲೋಕಂ ಇದು. ಪರಾಶರ ಭಟ್ಟರು ವಾರು ಅನುಗ್ರಹಿಸಿನಟುವಂಟಿದಿ. ಭೂತಂ ಸರಶ್ಚ ಮಹದಾಹ್ವಯ ಭಟ್ಟನಾಥ ಶ್ರೀಭಕ್ತಿಸಾರ ಕುಲಶೇಖರ ಯೋಗಿ ಮಹಾನ್ ಭಕ್ತಾಂಘ್ರಿರೇಣು ಪರಕಾಲ ಯತೀಂದ್ರ ಮಿಶ್ರಾನ್ ಶ್ರೀಮತ್ ಪರಾಂಕುಶ ಮುನಿಂ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ ಮುನಿ ವಾರು ಅನುಗ್ರಹಿಸಾರು. ದೀನಿಲೋ ಆಳ್ವಾರ್ಲು ವರಸನೇ ಉಂಟಾರು ವಾರು. ಅಂಟೇ ಮೊದಟ తరువాత అనేటటువంటి దానిని చూసినప్పుడు ఆ భూతం అనేది రెండవదిగా పెట్టుకుని సర్వయోగిని మొదట తీసుకోవాలి. ఇక్కడ కొంచెం అది ఒకటే తేడా. భూతయోగి ఆయనే పూదత్తాళ్ళవార్. సరశ్చ అంటే సర్వయోగి పొయ్యాళ్ళవార్. మహదాఖ్యయోగి పేయాళ్ళవార్. భట్టనాథులు పెరియాళ్ళవారు. శ్రీ ఆ శ్రీ శబ్దము చేత గోదాదేవి భూదేవి అవతారంతో వచ్చినటువంటి తల్లి. భక్తిసార తరువాత తిరుమలశయ్యాళ్ళవారు. కులశేఖరులు కులశేఖరాళ్ళవారు. యోగివాహాన్ అంటే యోగివాహన సూరి తిరుప్పాణి ఆళ్ళవారు. భక్తాంఘ్రిరేణు ఆయన తొండరడిప్పుడి ఆళ్ళవారు. పరకాల ఆయన తిరుమంగయ్యాళ్ళవారు. యతీంద్ర ఇలయాళ్ళవారు ఆయనే రామానుజులు. మిశ్రాన్ అనేటటువంటిది బహువచనముగా పూజ్యవాచకముగా ఉన్న దానిలో మధుర కవి ఆళ్ళవార్లను కూడా చెప్పుకుంటారు. ఇక్కడ శ్రీమత్ పరాంకుశ మునిం ఇవి పై ఆళ్ళవార్లందరూ కూడా తన దేహమునందు అవయవములుగా కలిగినటువంటి నమ్మాళ్ళవారు. ఈయన ప్రధానులు. ఆయనకు ఒక నమస్కారము అన్నారు. ఇలా చూసినప్పుడు పదముగ్గురు వస్తారు. మామూలుగా పదుగురు ఆళ్ళవారు అంటారు, 12 మంది ఆళ్ళవార్లు అంటారు. వాడుకలో ఎలా వాడుకున్నా ఇబ్బంది ఏం లేదు. మనం ఇక్కడ సీతారాములు 13 సంవత్సరములు అయోధ్యలో భోగాలు అనుభవించారు అని చెప్పుకున్నాం. ఆ అనుభవించే భోగములలో తయా సరాజర్షి సుతాభిరామయ సమేయుమానుత్తమ రాజకన్యయ అతీవరామస్సు సుభేతి కామయ విభుశ్రియ విష్ణురివ అమరేశ్వర అన్న శ్లోకాన్ని బాలకాండ చివరిలో ఉన్నదానిని. దానిలో శ్రీదేవితో విష్ణుమూర్తి కలిసి ఉన్నట్లుగా అని చెప్పారు ఆయన. అక్కడ నుండి మనము చెప్పుకుంటున్నాం. ఇక ఆళ్ళవార్లు అవతరించినటువంటి విషయాన్ని ఏ ఏ అంశాలతో వచ్చారో నిన్న చెప్పుకున్నాం. దాన్ని గుర్తు చేసుకోవచ్చు. మరలా చూడాలి, తెలుసుకోవాలంటే ఇంకొకసారి దానిని ప్లే చేసి చూసుకోవచ్చు. ఇక వరుసనే మనం చెప్పుకుందాం వారి యొక్క అవతారములు మనకి ఎలా ఉపయోగించినామో ఈ విషయాలను చెప్పుకుంటూ ఉంటాం. కాంచ్యాం సరసి హేమాబ్జే
జాతం కాసారయోగినం కలయే శ్రియః ప్రచురరవిందమకల్పయతు. కాంచీపురమునందు, కాంచీపురము దక్షిణ దేశంలో ఉన్నటువంటిది, నగరేషు కాంచీ అంటారు, అంటే నగరములలో కాంచీపురము ప్రసిద్ధమైనటువంటిది. పూర్వకాలంలో ఉత్తర దిక్కున కాశీ ఒక విద్యాపీఠం అయితే, దక్షిణ దిక్కున కాంచీపురం కూడా ఒక విద్యాపీఠము. అన్యక్షేత్రే కృతం పాపం, పుణ్యక్షేత్రే వినాశనం. ఇతరమైనటువంటి ప్రదేశాలలో చేసినటువంటి పాపములు ఏమైనా ఉంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అవి పోతూ ఉంటాయి, అట ఆ పాపాలు పోతాయి. పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. మరి పుణ్యక్షేత్రాలలో కూడా నివసించే వాళ్ళు ఉంటారు కదా, మరి వారు చేసిన పాపములు వారణాసి అంటే కాశీకి పోతే ఆ గంగా స్నానం చేసినట్లయితే ఆ పాపాలు పోతాయని చెప్పారు. అలాగే మరి వారాణస్యాం కృతం పాపం, మరి వారణాసి అక్కడ నివసించే ప్రజలు ఉన్నారు కదా, మరి వాళ్ళు చేసే పాపములు కాంచీపుర్యాం వినశ్యతి అన్నారు. కాంచీపురానికి వస్తే ఇక్కడ పోతాయట, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తారు కదండి పాపాలు. కాంచీపుర్యాం కృతం పాపం కాంచీపుర్యాం వినశ్యతి, అక్కడ చేసిన పాపాలు అక్కడే పోతాయి అని అంత గొప్పగా చెప్పారు. కాంచీపురమును చాలా గొప్ప క్షేత్రము, 18 విష్ణుక్షేత్రములు, ఇంకా కామాక్షి అమ్మవారు ఆ విష్ణుమూర్తికి సహోదరి, ఆమె చెల్లెలు పద్మనాభ సహోదరి అని ఆ లలితా సహస్ర నామములలో కూడా ఒక నామం ఉన్నది. ఆయనకు చెల్లెలుగా పుట్టినటువంటి ఆ తల్లి, ఆ శివాలయములు అలాగే అమ్మవారి ఆలయములు, ఇలా అసలు ఆలయముల యొక్క క్షేత్రమే కాంచీపురము అంటే గుళ్ళ ఊరిది, గుడులు ఉన్నటువంటి ఊరు ఈ కాంచీపురములో. ఒక సరస్సునందు చెరువులో హేమాబ్జే బంగారు తామర యందు కాసారయోగి జాతం, కాసారయోగి అనేటటువంటి ఆయన పుట్టారండి. ఆ బంగారు తామర పుష్పంలో పుట్టారు. ఇది ఎవరికీ తెలియదు, ఎవరికి అందువాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఇలా చూస్తారా ఆయన అవతరించినటువంటిది ఆ బంగారు పుష్పము నుండి అవతరించారు ఆయన. ఆయన్నే చెరువులో ఆ కాసారంలో అవతరించారు కనుక కాసార యోగి అంటారు. అలాగే పొయ్హై అంటే సరస్సు అని తమిళంలో, పొయ్హై ఆళ్వార్ అంటారు ఆయన్ని. ఆయన అక్కడ అవతరించారు. ఇక మల్లాపుర వరాధీశం మాధవీ కుసుమోద్భవం భూతం నమామి యో విష్ణోహో జ్ఞానదీపం అకల్పయతు. ఆ తరువాత మల్లాపురం అంటే మహాబలిపురం, ఈ మహాబలిపురంలో గురువెంద పుష్పమునందు భూతయోగి అవతరించాడు ఆయన. ఈయన పూదత్తాళ్వార్ అంటారు ఆయన్ని. ఇక తులా శతభిషగ్జాతం మయూరపురి కైరవాత్ మహాంతం మహలాఖ్యాతం వందే శ్రీ నందకాంశకం. ఆ నందకము ఖడ్గము యొక్క అంశము చేత ఆ మయూరపురము, తిరువల్లిక్కేణి అంటారు, చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి ఒక క్షేత్రము, తెల్ల కలువ నుంచి ఉద్భవించారు ఈయన. నందక అంశము చేత ఉద్భవించినటువంటి ఆయన పేయాళ్ళవారు. ఆయనే మహదాక్ష యోగి అని కూడా అంటారు. ఇక్కడ కాసారయోగి ఏమో పాంచజన్యము శంఖము యొక్క అవతారము. ఆ తరువాత భూతయోగి, ఈయనేమో కౌముదకి అవతారము. ఆ తరువాత మహదాక్ష యోగి, ఈయన నందకము అనేటటువంటి ఖడ్గము యొక్క అవతారంతో అంశతో అవతరించారు వీరంతా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు, మొదట కాసారయోగి అవతరించిన రెండవ రోజు భూతయోగి, ఆయన అవతరించిన తర్వాత రోజు మహదాక్ష యోగి అవతరించారు. ఇప్పటికీ కూడా వారి తిరునక్షత్రములు వరుసనే ఈ 3 రోజులు వస్తూ ఉంటాయి, జరుపుకుంటూ ఉంటారు ఆలయములలో, తరువాత ఇళ్లల్లో కూడా
ద్రవిడ ప్రబంధాలు పారాయణలు చేస్తూ ఉంటారు. వారు ఒక్కొక్కరే ఒక 100 అంతాది పాశురములు చెప్పారు. ముదల్ తిరువందాది, ఇరండాం తిరువందాది, మూన్రాం తిరువందాది అంటారు. అంటే మొదటిదనే 1, 2, 3 అని చెప్పినట్టు సంఖ్యలో, అలాగే కాసారయోగి చెప్పినటువంటిది ముదల్ తిరువందాది, ఇక భూతయోగి చెప్పినటువంటిది ఇరండాం తిరువందాది, ఆ తర్వాత మహాలాఖ్యయోగి చెప్పినటువంటిది మూన్రాం తిరువందాది అంటారు. ఈ ముగ్గురు కూడా 3 ప్రదేశాలలో ఒక్కొక్క రోజు తేడాతో అవతరించారు. అవతరించి వీరు అయోనిజులుగా అవతరించారు. ఆ తరువాత లోకాన్ని చూశారు. మొదట కాసారయోగి పొయ్యాళ్ళవారు చూశారు, లోకాన్ని చూశారు. వీరేమో ఆ నిత్య పదము నుంచి వచ్చారు కనుక నిరంతరము వీరి మనసు భగవంతుని యందే ఉంటుంది. కానీ లోకం చూస్తే అయ్యో రకరకాలైనటువంటి వ్యామోహముల్లో పడి కొట్టుకొని పోతూ ఉన్నారు అందరూ. సరే వారు అలా పెరిగారు, పెరిగి తిరుగుతూ లోకాన్ని చూసి ఈయన అనుకుంటూ ఉన్నాడు, వైఘయాళ్ళ వారు అనుకుంటూ ఉన్నారు, అయ్యయ్యో ఏంటిదంతా, ఎంత గొప్ప జన్మ మనకి భగవానుడు ఇచ్చినటువంటిది, ఈ శరీరములు విచిత్ర దేహ సంపత్తి, చాలా విచిత్రమైనటువంటిది సుమా ఈ దేహము, ఇలాంటిది ప్రపంచంలో ఇక లేదండి, ఈ ప్రకృతిలో మానవ దేహము వంటి గొప్పది లేదు. ఎందుకని అంటే అన్ని ఇంద్రియములు దీని యందు పనిచేస్తూ ఉంటాయి, గోళములన్నీ ఉంటాయి మానవ శరీరంలో, అలాగే పుణ్యకర్మలు పాపకర్మలు, ఈ కర్మలకి ఫలములు అనుభవించేవే ఇతరమైనటువంటివి. దేవలోకం ఉన్నది అని అంటే పుణ్యకర్మలని, ఆ పైలోకాల్లో పుణ్యకర్మలను అనుభవిస్తారు, అధోలోకాల్లో పాపకర్మలు అనుభవిస్తారు. ప్రత్యేకంగా చేయటానికి అక్కడ ఏ విధమైనటువంటి ఆస్కారము లేదు. ఈ భూలోకమునందు మానవుడై పుట్టి ఆ పరలోకాన్ని చేరేటటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు, అంత గొప్ప శరీరం ఇది. అలాంటి శరీరము లౌకికంగా కూడా చాలా గొప్పది, ఎంతెంత ఖరీదులైనటువంటివండి ఇవన్నీ, హృదయము, మూత్రపిండములు, అవయవములు, కళ్ళు, ఇవన్నీ ఈనాడు దానం చేస్తూ ఉన్నారు. నిజంగా వారు చనిపోయిన తర్వాత ఇతరులకు అమరుస్తూ ఉంటారు. వైజ్ఞానికంగా అంత పెరిగింది, కానీ ఈ శరీరముతో అవి ఇచ్చేసుకోవచ్చు, ఇతరులకు దానం చేసుకోవచ్చు, నష్టమేం లేదు. కానీ ఈ శరీరములో ఉన్నప్పుడు వీటి ద్వారానే భగవంతుడిని చేరుకోవటానికి ఉపయోగపడేటటువంటివి ఇవి. ఇటువంటి గొప్ప శరీరం ఇది, ఇట్లాంటి శరీరము విలువ తెలుసుకోలేక, దీని విలువ తెలుసుకోలేకపోయారు. ఎలాంటిది అని అంటే ఇది ఈ శరీరంలో ఉండి ఆ పరలోక ప్రయత్నం చేయకపోతే ఎటువంటిదో ఒక ఉదాహరణతో చూపిస్తాడు భర్తృహరి. చూద్దాం మనం, ఆయన ఒకటి చెప్పాడు, స్థాళ్యాం వైదూర్యమయ్యాం పచతి తిలకలం చాందనైరింధనౌఘై సౌవర్ణైర్లంగలాగ్రైర్విలిఖతి వసుధాం అర్కతూలస్య హేతో ఛిత్వా కర్పూరఖండాన్ ఉతమివ కురుతే కోద్రవాణాం సమంతాతు ప్రాప్యే మాం కర్మభూమిం నభజతి మనుజో ఎత్తపో మందభాగ్య. లోకంలో కొందరు ఉన్నారట మందభాగ్యులు, తెలివి తక్కువ వారు. ఎవరంటే ఒకనొకడు స్థాళ్యాం వైదూర్యమయ్యాం, వైడూర్య మణుల చేత చేసినటువంటి పాత్ర ఒకటి, మణులు చెక్కబడిన బంగారు పాత్ర. ఈ పాత్రని పొయ్యి మీద పెట్టాడు, కింద చందన ఆ మంచి గంధపు కట్టెలు పెట్టాడు. మరి ఏం వండుతున్నాడండి, గొప్ప వస్తువులు కదా ఇవి రెండు, ఏమైనా గొప్ప వస్తువు వండుతున్నాడా అంటే పచ్చతి తిలకలం, తెలగపిండి వండుతున్నాడట దాని మీద. అంటే పాత్రలు గొప్పవి, వండేటటువంటిది ఆ వస్తువు ఉన్నదే అది చాలా, మట్టి కొండలో కూడా వండుకోవచ్చు, ఏముంది దానికి. కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తూ ఉన్నాడు అంటే ఎంత తెలివి తక్కువ వాడు వీడు. అలాగే మరొకడు ఉన్నాడు, సవర్ణైర్లంగలాగ్రై విలిఖతి వసుధాం, బంగారపు నాగళ్ళు చేయించాడు. ఆ నాగళ్ళతో మంచి
ఆ లక్షలు ఖరీదు చేసేటటువంటి ఒంగోలు గిత్తలు మంచి ఎడ్లు బలమైనటువంటివి అందమైనటువంటివి అనేక అలంకారములు భూషితములు వాటికి చాలా ఉంటాయి కదా నగలు, అవన్నీ ఎడ్లకు పెట్టేటటువంటి నగలు అవన్నీ పెట్టి బంగారు నాగలితో భూమిని దున్నుతూ ఉన్నాడు. దేనికయ్యా, ఏమైనా యజ్ఞయాగాదులు చేయటానికనంటే కాదు, అర్కతోలస్య హేతోహో జిల్లేడు పత్తి వేయటానికట. జిల్లేడు పత్తి మామూలు పత్తి కూడా కాదు, అంటే ఇది వస్త్రాలకి కూడా దూది కూడా ఉపయోగించినటువంటిది, ఒక పిచ్చి మొక్కలు వాటిని నాటడానికి ఇలా పనిచేస్తున్నాడు, వీడెంత పిచ్చాడు అనుకున్నారు. ఆ తరువాత చిత్వా కర్పూరఖండాన్, ఇంకొకడు మంచి చక్కెర కేళి గెలలు పాకానికి వచ్చి దిగి గెలలు దిగినటువంటి ఆ అరటి చెట్లను నరికిస్తూ ఉన్నాడు గెలలతో పాటుగా. దేనికయ్యా, ఏం చేయటానికి అని అంటే ఆరిగ చేనుకి కంచె పాతటానికి అన్నాడట. ఓ పిచ్చి ముళ్ళేయన్న తెచ్చి పంచు పాతుకోవచ్చు కంచెకి, కానీ మంచి చక్కెరకేళి గెలలు దిగినటువంటి అరటి చెట్లతో కంచె పాతుతాను అంటాడట. ఎంత తెలివి తక్కువాడండి వీడు, ఈ ముగ్గురు కంటే తెలివి తక్కువవాడు ఇంకొకడున్నాడు అన్నాడు. ఇమాం కర్మభూమిం ప్రాప్య, ఇది కర్మభూమి, ఈ కర్మభూమిని పొంది అంటే మనిషిగా పుట్టి తపస్సు చేయనటువంటి వాడు, పరలోకానికై తపస్సు చేయనటువంటి వాడు ఆ ముగ్గురి కంటే తెలివి తక్కువ వాడు అన్నాడు ఆయన భర్తృహరి. అలాగే శంకర భగవత్పాదుల వారు కూడా అన్నారు, జంతువునాం నరజన్మ దుర్లభము అన్నాడు ఆయన. జంతువులంటే పుట్టుకలో జని ప్రాదుర్భావే అని ధాతువు, పుట్టేదానిని జంతువు అంటారు. నిజానికి మానవ జన్మ ఎత్తి పరమాత్మను సేవించకపోతే నిజంగా వీడు రెండు కాళ్ళు కాదు నాలుగు కాళ్ళ జంతువు. అలాంటి వారు సుమా వీరు, ఈ కర్మభూమి ఇంత గొప్పది, అటు పైలోకముల కన్నా స్వర్గము కంటే గొప్పది సుమా, దేవతలు కూడా ఈ భూమి మీద పుట్టాలి అని చెప్పి గాయంతి గీతాహ దేవతాహ, దేవతలు గానము చేస్తూ ఉంటారు ఇక్కడ పుట్టాలి అని పరాశర మహర్షి విష్ణు పురాణంలో చెబుతాడు. అంత గొప్ప కర్మభూమిలో పుట్టి అయ్యో వీళ్ళిదేమిటి ఈ విధంగా చెడగొట్టుకుంటూ ఉన్నారే, కంటిరే మనవం ఆరు ఘనులు గృహస్థులై విఫలులై గై కొన్న నిర్వితనము భద్రార్థులై ఉండిపాయరు సంసార పద్ధతిను రక పట్టువడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నిరుంగడు కర్మతంత్రుడై గడపల ముట్టడు భవశతములకునైనా దీన శుభము లేదు దివ్య కీర్తి లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధియే. అయ్యయ్యో మన వాళ్ళు ఇలా చెడిపోతూ ఉన్నారే ఈ మానవులు, ఇల్లు వాకిళ్ళు నిత్యం అనుకుంటూ ఉన్నారు, ఈ సంసారము నిత్యం అనుకుంటూ ఉన్నారు, చనిపోతామని అనుకోవటం లేదు. ఆ తరువాత కష్టాలు అనుభవిస్తారు, మనకెందుకు ఈ పుట్టటము చావటము, పుట్టారు అని అంటే ఇలా మరలా చనిపోతారు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చాలామంది చెబుతూ ఉంటారు. ఏదో ఆ కరోనా వచ్చిందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, ఆ యోగ వాసిష్టంలో ఎప్పుడో రాసి ఉంది, ఇలా చెబుతూ ఉంటారు. నిజమే రాసి ఉంది, ఏమిటంట దాని ద్వారా కలిగిన ఫలం మనకి, వాని మందు రాశారా ఎవరైనా, దీనికి ఇదిగో ఇదండి మందు అని రాశారా, ఎవరికి వాళ్ళు మేము ముందు చెప్పాం అంటారు. మరి ఇంకే మందు చెప్పండి, ముందెందుకు మీ బొందకి. కానీ మరి భగవానుడు ఎప్పుడో చెప్పాడుగా, పుట్టిన ప్రతివాడు చావలసిందే, జాతస్యకి ధ్రువో మృత్యుకు ధ్రువం జన్మ మృతస్యచ, పుట్టినవాడు చనిపోతాడు. కనుక మరల చావనటువంటి ఆ దివ్య లోకానికి వెళ్ళే పని చేయాలి, ఆ భగవంతుడిని ఆశ్రయించి ఆయనని చేరాలి. ఎలా చేరాలి అని అంటే ఆ భక్తి చేసి చేరాలి, ఆయన ఎందు భక్తి చేసి చేరాలి. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, తొమ్మిది రకాలుగా ఉన్నాయి. ఏ విధంగానైనా పరమాత్మని కథలు వినటం,
మనకు తెలియదు అనుకోండి, చెప్పే మహాత్ములు చెబుతూ ఉంటే వినాలి. ఆ తరువాత వాటిని గానం చేయాలి, కథలు గాథలు. ఆ తరువాత స్మరణ చెయ్యాలి, ఆయన పాదసేవను చెయ్యాలి, ఆయనకి నమస్కారం చెయ్యాలి, ఆ దాస్యము చెయ్యాలి, స్నేహం చెయ్యాలి. ఆత్మసమర్పణ సర్వస్వము శరణాగతులైపోవాలి ఆయనకే సమర్పించి. స్వామి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, ఈ మొత్తం నీదే కదా. నిజానికి మనం ఏమైనా తెచ్చుకోగలిగామా? మన శరీరం కూడా మనం తెచ్చుకోలేము వంటి జీవులు. శరీరంతో సహా దైవం ఇయ్యాలి. భూమి ఇచ్చాడు, గాలి, నీరు, నిప్పు, ఆకాశము, నక్షత్రములు, జులోకము, భూలోకము, ఇవన్నీ ఇచ్చాడు. హాయిగా ఇక్కడ బ్రతకవచ్చు, ఆ తరువాత పరమాత్మ సేవ చేసి ఇలా 9 విధములుగా ఏది నచ్చితే అది చివరికి శరణాగతి చేసి పరమాత్మను చేరవచ్చు. ఇలా అయిపోతూ ఉన్నారే అని అనుకుంటూ ఆయన తిరుగుతూ బోధలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఇక రెండవ ఆయన భూతయోగి, సర్వయోగి. వైదయాళ్ళ వారు అలా తిరుగుతూ ఉంటే భూదత్తాళ్ళ వారు ఈయన చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. అయ్యయ్యో, ఇదేమిటయ్యా, ఎలా అయిపోతూ ఉన్నారు వీరందరూ కూడా? ఆ వాసుదేవుని శ్లోక వార్తలు విన్నట్లయితే తరించిపోతారు. అవి వినటం లేదు. వాసుదేవుని శ్లోక వార్తలాలించుచు కాలమే పుణ్యుండు గడుపుచుండు, అతని ఆయువు దక్కనన్యులయాయువు ఉదయాస్తమయములనుగ్రకరుడు, వంచించి కొనిపోవు వాడది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమనుచు, అంగనా పుత్ర గేహారామ విత్తాది సంసారహేతుక సంగసుఖము, తగిలి వర్తింప కాలంబు తరియరింగి దండధర కింకరులు బట్టి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు సేయనైతి పాపరతి నైతినని విట్టు ఫలవరించు. ఆ వాసుదేవుని శ్లోక వార్తలు, ఆయన కథలు వింటూ ఉంటే ఆ కాలమంతా కూడా బంగారు మయమైపోతూ ఉంటుంది. అలా వినకుండా ఉన్నటువంటి వారికి ఏమవుతుందనంటే సూర్యుడు దొంగిలించుకుపోతాడు. అలా ప్రొద్దున్నే ఆదరిని కనపడతాడు. సూర్యోదయం అయ్యిందని చెప్పి గబగబా ఏయో పనులు చేసుకుంటూ మరల సాయంత్రం ఇక్కడ అస్తమించితే మళ్ళీ రాత్రి అయిపోయిందని ఏదో రాత్రి సుఖములు అనుభవించవచ్చు అనుకుంటూ ఉంటుంది ఈ లోకం. ఒక రోజు వెళ్ళిపోతుంది ఆయువు, మరల ఆదరిని సూర్యుడు ఉదయించేటప్పటికీ రోజులు నెలలు వెళ్ళిపోతూ ఉంది. ఇది తెలియకుండా వీడు ఈ సంసారమే నిత్యం అనుకుని దీంట్లో పడి కొట్టుకొని పోతూ ఉంటే ఆ కాలము అంటే వీడి ఆయువు తీరగానే యమభటులు వచ్చేస్తారు, చక్కగా తీసుకుపోతారు. అప్పుడు ఏడ్చినా ప్రయోజనము లేదు. అయ్యో పాపములు ఇలా చేశానే, పుణ్యం చెయ్యలేకపోయానే అని ఏడ్చినా ప్రయోజనము లేదు సుమా. అలా ఇప్పుడే చెయ్యాలి భగవంతుని భక్తి అని ఆ ప్రబోధాన్ని చేసుకుంటూ ఆయన అయ్యయ్యో అనంత, గోవింద, దామోదర, మాధవ, కృష్ణ, కేశవ ఇలాంటి నామాలు పలకండయ్యా అని చెబుతూ ఉన్నారు. చెబుతూ తిరుగుతూ ఉన్నారు. ఆయన తిరుగుతూ ఉంటే ఒక పిచ్చాడిని చూసినట్టు తోస్తుంది జనమంతా. ఏమిటి ఇలా తిరుగుతూ ఉన్నాడు, పని పాట లేదు వీడికి అనుకుంటూ ఉంది జనమంతా కూడా. అయ్యయ్యో వెళ్ళిపోతారు, ఆ యమలోకానికి పోతారు సుమా. ఆ భగవన్ నామములను స్మరించండి, ఆ స్మరణతోనే మనకి ముక్తి అంటూ ఆయన అలా తిరుగుతూ ఉన్నారు. ఇక పేయాళ్ళ వారు ఉన్నారు. మహదాక్ష యోగి ఈయన తిరుగుతూ ఉన్నాడు. ఈయన కూడా తిరుగుతూనే ఉన్నాడు, ఆ భగవన్ నామం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అయ్యయ్యో ఆ నామము ఎంత గొప్పది. ఆ నామము వినకపోతే, ఆ నామాన్ని విని మనస్సు కరగకపోతే అవి మనస్సు కాదు సుమా. నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదితాశ్రురోమాంచ మిళితమయ్యుండని మేలు మొద్దు, చక్రికి మృక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు, మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు, కైటభారి భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కదలు శవము, పద్మనయను మీద భక్తి చేయని వాడు పసిడి కాయలోని
ప్రాణి అతడు అయ్యయ్యో ఎలా ఉన్నది ఇలా వెళ్ళిపోతున్నారే, ఆ మనస్సు కరిగిపోవాలి. నారాయణుడి కథలు చెబుతూ ఉంటే ఆ ముదితాశ్రు రోమాంచం కావాలి, శరీరం అంతా కూడా గద్గదం అయిపోవాలి, కళ్ళ నుండి ఆనంద బాష్పములు రావాలి, ఆనందంతో లోకం తెలియకుండా పోవాలి. ఎలాగో అంటే ఆ ఆనందంతో ఎలా ఉండాలి, ఉన్నుం షోర్ పరుకు నీరు తిండుం వెట్రులయ్యం ఎల్లాం కండన్నన్నారు నమ్మాళ్ళ వారు. అలాగూ అయిపోవాలన్నమాట. కృష్ణ 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 అంటూ ఉంటే ఆకలి లేదు, దప్పిక లేదు, అన్నీ ఆయనే భోగములు, ఆయనే అన్నీ ఆ కృష్ణుడు, ఆ రాముడు, ఆ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, గోవింద మాధవ మధుసూదన అంటూ అనేక విధములుగా ఎవరికి తోచిన రీతిలో వారు నారాయణుని యొక్క నామములను తలంచుకుంటూ ఉంటే ఆ పరంధాముని సన్నిధికి చేరిపోతారే. నామ సంకీర్తన ఎంత గొప్పది అని చెప్పారు. ఆ నామ సంకీర్తన ఎంత గొప్పదో ఇతరమైనటువంటివి ఇంకా చాలా ఉన్నాయి శాస్త్రములు. ఇవి చదివితే మోక్షం వస్తుందా అంటే ఒక మహానుభావుడు చెప్పాడు, వినండి, దేనికి మోక్షం వస్తుందో చెప్పాడు ఆయన. ఘటమంచు పటమంచు కారుయుక్తుల వెంచు దుష్ట తార్కికులకు దూరమగుచు జరియంచు ఖరియంచు జనుల వీనుల నుంచు శబ్దైకరతులకు అసాధ్యమగుచు మృషయంచు మిషయంచు విషయోక్తి కలహించు అద్వైత పరులకు అప్రాప్యమగుచు శృతియంచు స్మృతియంచు శుష్క కర్మములెంచు మీమాంసకులకు ప్రమేయమగుచు కృష్ణ విష్ణు హృషీకేశ కేశవయను భక్తవరులకు సులభ సంప్రాప్తమగుచు పరగు ప్రకృతి వికార దుస్పర్శతరము గురుతరానంద జరము వైకుంఠపురము. ఆ వైకుంఠపురం ఉన్నదే గురుతరానంద జరము, ఆనంద ప్రవాహం అది. ఆ వైకుంఠంలో అడుగు పెడితే ఆనంద ప్రవాహంలో మునిగి తేలిపోతూ ఉంటాం. అది ప్రకృతి వికార దుస్పర్శ. ఈ ప్రకృతిలో వికారములు ఉంటాయి, ఏది చావు పుట్టుక పెరుగుట ముసలితనము ఈ శరీరముకు కలిగేటటువంటి యొక్క అనారోగ్యములు అనేకం, ఎంత తిన్నా చాలదు, మరలా ఆకలి, ఆ బాగా మంచి ఘుమ ఘుమ ఘుమలాడే పదార్థములు వాసనలు పీల్చుకుంటూ తింటే మన కడుపులోకి పోయి రెండవ రోజున మరలా ఆ ముక్కే మూసుకుంటూ బయటకు పోవాలి. అంతటి నికృష్టమైనటువంటిది సుమా ఈ లోకములో ఉన్నటువంటివి. దుర్గంధ భూయిష్టమీ ప్రకృతి చెవులో చీము, ముక్కులో చీమిడి, కళ్ళల్లో పుసి, నోట్లో లాలా జలము, రక్తము మాంసము ఎముకలు మలము మూత్రము కురవ్వు, ఎంత నికృష్టము నీచమో, దీనికోసమై వెంపరలాడిపోతూ ఉన్నారయ్యా. ఇటువంటి ప్రకృతి యొక్క ఈ స్పర్శే ఉండదు సుమా. ఆనందలోకమది, ఆనందమయలోకమది, అక్కడ ఆనందం చెందుతూ ఉంటారు. మరి ఎవరికి దొరుకుతుంది ఇది అని అంటే ఘటమంచు పటమంచు కారుయుక్తుల మించు కొందరు ఉన్నారు. అంటే వారిని తిట్టాలని ఉద్దేశం కాదు, ఆ కవి చెప్పాడు ఇది. నిరంతరం నువ్వు దాంట్లోనే ఘటాభావం పటాభావం అనుకుంటూ ఏదో అభావమని అదని ఇదని అనుకుంటారు, వాళ్ళకేం దొరకదు ఇది. ఆ తరువాత ఆ ఝర్ ఖర్ అంటూ వ్యాకరణ శాస్త్రములో ఉన్నవి కొన్ని ప్రత్యాహారములు అంటారు. అయ్యి ఉండ్రు లుఖ్య ఓంగ యౌచు హయ వరట్ లన్ను యమజ్ఞనం జభై గడధ జపగడధ కప చట్ట చటతౌ కపై సట సర్ హల్. వీటి నుంచి ప్రత్యాహారములు వస్తూ ఉంటాయి, ఝర్రులని ఖర్రులని తుర్రులని బుర్రులని. వీటి చేత నిరంతరము కూడా ఆ వ్యాకరణ శాస్త్రం మీదే పడి ఉంటే మీకేం దొరకదు. శంకర భగవత్పాదులు కూడా చెప్పారు, 90 ఏళ్లవాడు వ్యాకరణ పాఠాన్ని ఒల్లవేస్తూ ఉన్నాడట. డుక్రుం కరణే డుక్రుం కరణే అంటే కృంగనే ధాతువు కరణే పనిచేయుట ఎందు వర్తిస్తుందనే పాఠాన్ని ఒల్లవేస్తూ ఉంటే చెప్పాడు ఆయన, నహి నహి రక్షతి డుక్రుం కరణే, నీ డుక్రుం కరణే రక్షించదురా పిచ్చివాడా, అది రక్షించేది కాదు. మరి ఏమిటనంటే
భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతిడు కృంగుకరణే. అది రక్షించే కాదు కాదు సుమా, నిన్ను కాలం సమీపించింది కనుక గోవిందం భజ గోవిందం భజ గోవిందుణ్ణి భజించు అన్నాడు ఆయన. శంకర భగవత్పాదులు వారు కూడా భజనే ఆ గోవిందుణ్ణే భజించి చెప్పాడు, భజించమని చెప్పాడు ఆయన. అయితే దీంట్లో అలా వారికి అద్వైత పరులకు కూడా అసాధ్యమని చెబుతున్నారు. మృషయంచు మిషయంచు విషయోక్తి కలహించు ఈ ప్రపంచం మిథ్య అనుకునే వారికి మరి అద్వైత పరులకి అప్రాప్యమన్నారు కదా అని అంటే శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటిది ఆ మృష ఈ జగత్తు మిథ్య అని అంటే అందరికీ కాదు, బ్రహ్మ సత్యము ఎవడు బ్రహ్మని తెలుసుకున్నాడో వాడికి ప్రపంచమంతా కూడా మిథ్యలాగా ఉంటుంది. ఎందుకు ఉపయోగపడదని దీన్ని భావించి దీన్ని విడిచిపెట్టి గోవిందం భజ గోవిందం భజ గోవిందుణ్ణి భజించి చేరవోయ్ అన్నాడు. శంకర భగవత్పాదుల వారిని అనుసరించిన అద్వైతులకు మోక్షం ఉన్నది, గోవిందుడిని భజిస్తారు. అలా కాక ఆయన పేరుతో ముసుకేసుకుని ఉన్నారు కొందరు కోట అద్వైతులు, వాళ్ళందరూ కూడా అలాంటి వారికి ఇది అప్రాప్యము, ఇది అసాధ్యము, ఇది దొరకదు అంటూ ఉన్నాడు ఆ కవి. ఇక స్మృతియంచు శుష్క కర్మములు, కర్మములు చాలా ఉన్నాయి, వ్రతములు యజ్ఞములు యాగములు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ శృతులలో చెప్పినవని, స్మృతులు ధర్మశాస్త్రములలో చెప్పినవని, ఆ వేదములలో చెప్పినవని మీమాంసకులు అంటారు వీరిని. వేదములో ఒక భాగమంతా వీటిని గురించే చెప్పింది, రెండవ భాగమే ఉపనిషత్ భాగం అది వేదాంతాన్ని గురించి చెప్పింది. భగవానుడైన శ్రీకృష్ణ స్వామి కూడా త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు అర్జునునితో. ఈ త్రైగుణ్య విషయములు సత్వరజస్తమస్సులు చెప్పే వాటిని వదిలిపెట్టాయి, కేవలము శుద్ధ సత్వాన్ని చెప్పే భాగాన్ని మాత్రమే ఆశ్రయించు అంటాడు ఆయన. ఇది అందరినీ నిందించడం కాదు, వైదికులందరినీ నిందించడము కాదు, ఏ పిచ్చి పని చేసినా వేదం పేరుతో వాళ్ళని పొగడటం కాదు. ఆ వేదం పేరుతో పిచ్చి వ్రతములు పిచ్చి యజ్ఞములు చేసేటటువంటి వారికి ఇది అందదు. మరి ఎవరికి అందుతుందండి? కృష్ణ విష్ణు కృషికేశ కేశవ మాధవ దామోదర గోవింద కరుణానిధే భక్తవత్సల లక్ష్మీపతే అంటూ ఆ నామములను అలా నిరంతరము పలికితే చాలు, ఇంక నువ్వేమీ చేయవసరం లేదు సుమా. శాస్త్ర పాఠములన్నీ కూడా వ్యర్థములు, కేవలము శాస్త్ర పాఠములు అయితే వ్యర్థము, భగవద్భక్తి కలిగి ఉండాలి అని చెప్పి ఈయన చెబుతూ తిరుగుతూ ఉన్నారు. సరే, ఇలా వీరు తిరుగుతూ కూడా నువ్వురా సత్వనిధులు కూడిరి ఒక రాతిరి గ్రామైక రాత్రుల గుచ్చు సంచరించుచు. గ్రామైక రాత్రులు ఒక్క రాత్రి మాత్రమే ఉంటారు ఏ ఊర్లోనైనా సరే, రెండవ రోజు ఉండరు అక్కడ తెల్లారిన తర్వాత. అంటే ఒక పగలు ఒక రాత్రి ఉంటారు, ఆ పగలు ఏ టైంలో వచ్చినా ఆ ఊరిలో అక్కడ ఉంటారు, ఆ రాత్రి గడుపుతారు, వెళ్ళిపోతారు, రెండో రోజు ఉండరు. గ్రామైక రాత్రులే తిరుగుతూ ఉంటారు వీళ్ళు. పరమైకాంతులు నిజానికి వారికి పేర్లు ఏమున్నాయండి? మన నామవాచకాలు లాంటివి కాదు కదా, వాళ్ళు పుట్టిన చోట నుంచి ఏదో వచ్చినటువంటి పేర్లు, మన నామవాచకాలు లాంటివి కాదు వారి పేర్లు. ఆ తర్వాత వారు ఏమంటారో కూడా చూద్దాం వారి పేర్ల గురించి. అంటే అలా ఆ పేరు కూడా ప్రధానంగా ఉండకూడదు ఆ పేరు. అలాగే జనంతో సంయోగము ఉండకూడదు, వీరికి సంఘము ఉండకూడదు. అక్కడ నుంచి వారితో ఏయో మాటలు కలపటము, ఇంటికి దయచేయండి అంటము, పాద పూజలు చేయటము, డబ్బులు సమర్పించటము, ఇలా దీని మీద ఆశ పెరగటం జరుగుతూ ఉంటుంది. అలా తిరగాలి సుమా, పరమైకాంతులైనటువంటి భక్తులు ఇలా తిరగాలని తిరిగారు వారందరూ కూడా. ఒక్క రాత్రికి మించి ఉండేవారు కాదు. అలా తిరుగుతూ తిరుగుతూ కూడా ఆ సత్వనిధులు ఒక ఊరిలో చేరారు, తిరుక్కోవలూరు ఆ ఊరు పేరు. తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఊరది. అక్కడ ఒక పంచ తిన్నె ఒక పెద్ద అరుగు ఉన్నది. పైన ఆకాశంలో చూస్తే మబ్బులు పట్టి ఉన్నాయి. రాత్రి ఇక ప్రొద్దుకుంటుంది, ఈ రాత్రి ఇక్కడ గడుపుదాము అని చెప్పి బయట ఏదో ఉంది కదా అని గబగబా పడుకోలేదు. ఆ ఆసామిని పిలిచి అడిగారు ఆయన,
అయ్యా నేను ఈ రాత్రి ఇక్కడ పడుకుంటానండి, ఈ అరుగు మీదే కదా. అయ్యయ్యో మహాపురుషులు తమరు దయచేయండి, లోపలికి వచ్చి పడుకోండి, తమరు కాస్త ఆహారం తీసుకోండి, మంచి పాలు పళ్ళు ఇస్తాము, మాకు అవసరం లేదయ్యా, భగవన్ నామమే మాకు ఆహారము, ఇక్కడే ఉంటాం, మాకేమీ ఇళ్ళు వాకిళ్ళు మాకు అవసరం లేదు, మేము ఇక్కడే ఉంటాను, ఈ అరుగు మీద పడుకుంటాను చాలు అన్నాడు ఆయన. అలాగే స్వామి, తమ ఇష్టం, యథేచ్ఛగా తమరు ఉండవచ్చు అని ఆ ఆసామి లోపలికి వెళ్ళిపోయాడు. సరే ఈయన అక్కడ పడుకున్నాడు ఈ సర్వయోగి వచ్చి. ఆ తరువాత కాసేపటికి భూతయోగి భూదత్తాళ్ళ వారు వచ్చారు. అక్కడికి వచ్చి ఈ పడుకొని ఉన్నటువంటి ఆయనతో అంటూ ఉన్నాడు, హరిసేవకులము మేము, అయ్యా మీరెవ్వరు? అయ్యా హరిదాసుని నేను ఇలా వచ్చాను, తమరెవ్వరు అన్నాడు ఆయన్ని. అంటే ఆయన అన్నాడు, హరిదాసదాసుడను, నేను హరిదాసదాసుడనయ్యా అని చెప్పి ఆయనకి సాష్టాంగం చేశాడు. ఈయనకి సాష్టాంగం చేశాడు. ఒకరికి ఒకరు, వారి ఊరు పేరు కూడా ఏమీ అడగలేదు, ఆ మాటలేమీ చెప్పుకోలేదు వారు. స్వామి తమరిక్కడ పొరుండి ఉన్నారు కదా, ఈ దాసునికి కూడా కాస్త చోటిస్తారా అన్నాడు ఈయన. అయ్యయ్యో అదెంత భాగ్యము, నేను పడుకొని ఉన్నాను, ఒక మనిషి పడుకుంటానికి సరిపోయింది ఇక్కడ, రండి కూర్చుందాం ఇద్దరిమీ కూడా, రండి దయచేయండి అన్నాడు. కూర్చున్నారు ఇద్దరు. ఆ భగవంతుని గుణములను ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. భగవానుడు కూడా చెప్తాడు కదా, పరస్పరం భావయంత, ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారయ్యా సంతోషిస్తూ, నా భక్తులు అన్నారు వారు. అలా ఉండగానే అక్కడికి ఈయన కూడా వచ్చాడు, పేయాళ్ళ వారు కూడా వచ్చారు. వచ్చి వీరికి నమస్కరించాడు ఆయన, విష్ణుదాసుడు నమస్కరించుచున్నాడు అని వారికి నమస్కరించారు. నమస్కరిస్తే వారు కూడా నమస్కరించారు, అయ్యా హరిదాసులము మేము అని అంటూ నమస్కరించారు. ఆ తరువాత స్వామి మాకు కూడా కొంచెం చోటిస్తారా అన్నాడు ఆయన. అయ్యయ్యో అదెంత పని, దయచేయండి, ఇద్దరం కూర్చొని ఉన్నాము, తమరు వస్తే నిలబడి ఉండవచ్చు, ముగ్గురు నిలబడితే సరిపోతుంది, ఈ రాత్రి గడిచిపోతుంది అన్నారు ఆయన. సరే ముగ్గురు కూడా నిలబడ్డారు. ఆ ముగ్గురు నిలబడి ఆ భగవంతుని గుణములు గానములు చేస్తూ ఉంటే ఆ తిరుక్కోవలూరు నాయనారు ఆశ్రితవత్సలుండు ఏతించి వారి నడుమొదొచ్చి కనపడక తత్సురుచి రాంగములతో ఒరిపిడి పడుచుండా. ఆ ఊరిలో ఒక దేవాలయంలో ఉన్నటువంటి స్వామి, ఆ విగ్రహంతో ఉన్న స్వామి, ఆయనకి కూడా వీరి మధ్యకి రావాలి అనిపించిందట. ముగ్గురు భాగవతులు, ముగ్గురు హరిదాసులు, ముగ్గురు విష్ణుదాసులు ఇక్కడ ఇలా ఇంత ఆనందాన్ని పొందుతూ ఉన్నారే, రామదాసు గారు ఒక ఆయన, కృష్ణదాసు గారు ఒక ఆయన, విష్ణుదాసు గారు ఒక ఆయన, ఇంత పరమానందాన్ని చెందేటప్పుడు నేను కూడా వీరి మధ్యకు పోవాలి అని చెప్పి ఆయనకి కూడా ఆనందం కలిగి ఆయన అదృశ్య రూపంతో వచ్చాడు. వచ్చి వీరి మధ్యని దూరాడు ఆయన. దూరేటప్పటికీ ఆ స్థలము చాలటల్లా, ఆ పక్క ఆయన అటు పడిపోబోతూ ఉన్నాడు, ఈ పక్క ఆయన ఇటు పడిపోబోతూ ఉన్నాడు, మధ్య ఆయన ముందుకు పడిపోబోతూ ఉన్నాడు. ఇదేమిటి స్వామి, ఇదేమిటి ఇలా చాలటం లేదు, స్థలం చాలటం లేదు, మన ముగ్గురు ఉన్నాము బాగానే ఉంది, ఎవరు తోస్తూ ఉన్నారు, ఎవరో తోస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ సర్వయోగి అనేటటువంటి ఆయన ఒక పాశురము ఒక పాట పాడాడు ఆ భగవంతుడిని గురించి. వయ్యందహలియా వార్కడలే నెయ్యాహ పెయ్య కదిరోన్ విళక్కాహ చెయ్య సుడరాజియాన్ అడిక్కే సూటిదేన్ సొల్మాలై ఇడరాజి నీంగుహవే ఎన్రు. ఓ స్వామి, మా మధ్యలో ఉన్నటువంటి నీవు మాకు దృష్టికి గోచరం కావయ్యా, మా దృష్టి పథానికి మమ్మల్ని ఇలా తోసేస్తూ ఉన్నావు స్వామి అని అంటే ఒక మెరుపులాగా మెరిసింది. ఆ మెరిసి ఆ దర్శనం అయ్యింది ఆయనకు. దర్శనమైతే ఆయన, స్వామి ఇదిగో
నీకు దీపహారతి సమర్పిస్తూ ఉన్నా. మరి ఏమున్నాయి మా దగ్గర అని అంటే, వయ్యం భూమి ఉన్నది కదా, ఈ భూమి తహలియా, ఈ భూమే ప్రమిద. ఏదైనా హారతి ఇయ్యాలంటే కావలసింది ఒక ప్రమిద, దాంట్లో నెయ్యి ఒక ఒత్తి కలిగిస్తే అదే హారతి అవుతుంది. అదే కదా మనం ఇచ్చి పల్లాండు పాడేది కూడా. అలా స్వామి ఇదిగో భూమి, ఈ భూమి మొత్తం ప్రమిద చేశాను. వాక్కడలే నెయ్యాహా, సముద్ర జలమంతా కూడా నెయ్యి చేశా, దీంట్లో పోసి వెయ్య కదిరోన్ విలక్కాహా. ఆ వేడి వేడి సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్యుడిని ఒత్తి దీపము చేశాను సుమా. చెయ్య సుడరాజియాన్ అడిక్కే, ఇంతకంటే ప్రకాశవంతమైనటువంటి దివ్య తేజస్సు కలిగిన సుదర్శన ధారి, నీ పాదములకు నమస్కరిస్తూ ఉన్నాను సుమా. నా దుఃఖ సముద్రము నుండి తరింపు చేయి, నన్ను దాటించు, నా పాటలు నీకు అర్పిస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. చాలా ఆనందం కలిగిపోయింది. బయటకు వచ్చేసి అలా స్వామి కనిపిస్తూ ఉంటే రెండవ ఆయన భూదత్తాళ్ళు వారు, ఈయన అంటూ ఉన్నాడు, స్వామి నేను నీకు సమర్పిస్తూ ఉన్నా, నా సమర్పణ తీసుకో. అన్బే దహలియా ఆర్వమే నెయ్యాహా, ఇన్బురు విషిందై ఇడు తిరియా, నన్బురి జ్ఞానచ్చుడర్ విళక్కేత్తిరేన్, నారణర్కో జ్ఞానత్తమిజు పురిందాన్. స్వామి నేను భక్తి నీ మీద ఇష్టము అనేటటువంటి భక్తి ఉన్నది, ఆ భక్తినే నేను ప్రమిదగా చేశా. ఆ తరువాత నా ఆర్తి నిన్ను ఎప్పుడు దర్శించాలి, ఎప్పుడు దర్శించాలి అనేటటువంటి ఆర్తి, ఆ ఆర్తినే నెయ్యిగా చేశానయ్యా. ఎప్పుడు ఎప్పుడని తహతహలాడిపోయేదానిని నెయ్యిగా చేశా. దాంట్లో సింధై నా చిత్తము నా మనస్సు ఉన్నదే, దానిని ఒత్తిగా చేసి దీపం వెలిగించి నీకు ఇదిగో హారతి ఇస్తూ ఉన్నా. ఓ నారాయణ జ్ఞానప్రదీప, నీకు ఇదిగో జ్ఞానదీపాన్ని సమర్పిస్తూ ఉన్నాను స్వామి అన్నాడు ఆయన. ఇది ఏమిటండి ఎలాగూ అని అంటే, మొదటి ఆయన ఇచ్చినటువంటిది ఈ భూమి మీద దొరికేటటువంటి ప్రకృతి, ఈ ప్రకృతి మొత్తము కూడా పరమాత్మకి సమర్పించాడు. దీన్ని పరభక్తి అంటారు. అంటే పరమాత్మదే కదా ఇదంతా కూడా, మొత్తం మనం ఏది ఇవ్వాలన్నా మనదేమున్నది, సర్వస్వము పరమాత్మకే సమర్పించేసేయాలి. పరమాత్మది పరమాత్మకి సమర్పించేశాడు. స్థూల శరీరము అర్పణం అయిపోయింది, మన శరీరం కూడా ఈ అణువులతోనే ఏర్పాటైంది. ఇక తరువాత సూక్ష్మ శరీరం ఉన్నది మనకి, మనస్సు, తరువాత గుణములు భావములు రెండవ ఆయన వీటిని అర్పిస్తూ ఉన్నాడు. ఆయన మీద కలిగినటువంటి ప్రేమ ఇది ఒక గుణము కదా, భక్తి అంటారు దాన్నే, ప్రేమ అంటారు ఆయన్ని చేరాలనేటటువంటి యొక్క కోరిక ప్రేమ, ఏ పేరుతో పెట్టి పిలిచినా ఆయనంటే ఇష్టము కలిగి ఉండటం, దానిని ఆయన ప్రమిదగా చేశాడు. ఎప్పుడు ఎప్పుడనే తహతహ ఉన్నదే దానిని నెయ్యిగా చేశాడు. ఆ మనస్సుని ఒత్తిగా చేశాను అన్నాడు ఆయన. సూక్ష్మ శరీరమైనటువంటిది మనస్సు, ఈ మనస్సు కూడా భగవంతునికే అర్పించేసేయాలి. దీన్ని ఈ తహతహనే పరజ్ఞానము అంటారు. పరజ్ఞానంతు తస్యైవ సాక్షాత్కార పరిస్ఫుట అన్నారు. పరభక్తి అనేటటువంటిది చూడాలి అనేటటువంటి కాంక్ష, పరజ్ఞానము తహతహలాడుకుంటూ ఉంటుంది, కంటికి కనపడినట్లుగా చూడాలి అని ఆ తహతహని నెయ్యిగా చేశాడు ఆయన. ఇక ఇప్పుడు కనపడ్డాడు ఆ పరమాత్మ. ఎలా కనపడ్డాడో మూడో ఆయన చెబుతూ ఉన్నాడు, పేయాళ్ళ వారు చెబుతూ ఉన్నారు, తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తెగజుం అరుక్కన్ అణి నిరముం కండేన్ చెరుక్కిరళుం పొన్ ఆజి కండేన్ పురుషెంగు అం కై కండేన్ ఎన్నాజి వండన్ పాలిండ్రు తిరుక్కండేన్ పొన్మేని కండేన్. స్వామి ఇలా నీకు సమర్పించిన తరువాత పరభక్తి పరజ్ఞానము, ఇప్పుడు పరమాభక్తి అది విజృంభించిపోయింది. స్వామిని కంటికి ఎదురుగా చూస్తూ ఉన్నా, నేను సాక్షాత్కరించినటువంటి స్వామిని చూస్తూ ఉన్నా,
ఇంతకు ముందు వరకే భావములే ఆ రెండు, ఇప్పుడు సాక్షాత్కరించావు స్వామి. ఆ వెలుగులో వారు వెలిగించినటువంటి ఆ దీపముల వెలుగులో ఇప్పుడు నాకు నీవు కనపడుతూ ఉన్నావు. తిరుక్కండే అమ్మవారు కనిపిస్తూ ఉన్నది నాకు, ఆ మా మాత శ్రీదేవి కనిపిస్తూ ఉన్నది, అమ్మ కనిపిస్తూ ఉన్నదయ్యా, మా తల్లి కనిపిస్తూ ఉన్నది. ఎంత అదృష్టము మాది, ఆ బాలకులమైనటువంటి మమ్ములను ఓదారుస్తూ కనిపిస్తూ ఉన్నది అమ్మా. పుష్పాల్లో పుట్టాం, తల్లి లేదు, కానీ ఇప్పుడు మా తల్లి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మాకు పొన్మేని కండే బంగారము రంగు వంటి మీ యొక్క దివ్య శరీరము కనిపిస్తూ ఉన్నది. ఆహాహాహా, నీల మేఘము డాలు దీలు సేయగ చాలు మెరుగు చామన చాయమేని తోడ అరవిందముల కచ్చులడగించు జిగి హెచ్చు నాయి తంబగు కన్నుదోయి తోడ ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు దొరలంగనాడు కౌస్తుభము తోడ పులుగురాయని చట్టు పలవన్ని నొరవెట్టు హొంబట్టు జిలుగు గింటెంబు తోడ తమ్మికేలుండ పెరకేల దండ ఇచ్చులేము లుడిపెడులేజూర్కి లేవతోడా. సాక్షాత్కరించావా కమల దళ నేత్రుడా, కమల నాభ లక్ష్మీపతే, ఆ నీల మేఘము యొక్క కాంతిని కిందుపరిచేటటువంటి సామన ఛాయతో కూడినటువంటి ఆ శరీరము, అరవిందముల యొక్క ఆ సొగసుని తిరస్కరించేటటువంటి నేత్ర సౌందర్యము, సూర్యుడిని తిరస్కరించేటటువంటి కౌస్తుభమణి యొక్క కాంతి, బంగారు రంగు వన్నె కలిగినటువంటి పులుగు రాయుడు పక్షి రాయుడు వేదాత్మ విహగేశ్వరుడైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క రెక్కలతో ఒరిపిడి చేస్తూ ఉన్నటువంటి పీతాంబరం, నా బంగారం నిఖార్సా నీ బంగారం నిఖార్సా అన్నట్టుగా ఒరిపిడి చేస్తూ ఉన్నటువంటి పీతాంబరమును ధరించినటువంటి ఓ స్వామి, ఆ తమ్మికేలుండా విలాసంగా ఒక పద్మాన్ని పట్టుకొని ఎరకేల దండయిచ్చులే ములుడుపెడిలేదు ఉట్కిలేమా, రెండవ చేతితో నీ చేతిని విలాసంగా పట్టుకొని మా దరిద్రములన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి తల్లి చిరునవ్వు నవ్వుతూ ఆమెతో కూడా కూడి గరుత్మంతుని మీద దివ్య సంహననంతో ఇలా మాకు సాక్షాత్కరించావా తండ్రి అంటూ ఆయన ఆనందంతో ఆయన పాడాడు. ఇలా ఆ ముగ్గురు పాడినటువంటివి అవి, మొదటి ఆయన పాడినటువంటిదే అంటే పొయ్యాళ్ళవారు సర్వయోగి ఆయన పాడినటువంటిది ముదల్ తిరువందాది అంతాదులు, అంటే చివరి మాట తీసుకొని రెండవ దానికి మొదలు, అలా రెండవ దాని చివర తీసుకొని మూడవ దానికి మొదలుగా ఇలా 100 పాసురములు చెప్పాడు ఆయన, వాటిని అంతాదులు అంటారు. రెండవ ఆయన పూదత్తాళ్ళవారు భూతయోగి ఆయన చెప్పినటువంటి దానిని 2 తిరువందాది అంటారు. అలా మూడవ ఆయన చెప్పినటువంటిది, మూడవ ఆయన పేయాళ్ళవారు మహదాఖ్యయోగి ఈయన చెప్పినటువంటిది 3 తిరువందాది అన్నారు. ఇలా 3 తిరువందాదులు ఈ ముగ్గురు కూడా ఆనతిచ్చారు, లోకానుగ్రహము కోసమై ఆనతిచ్చారు. ఇవి సర్వాధికారంబులకు 3 ప్రబంధంబులు, దివ్య ప్రబంధములు, సర్వాధికారములు. వీటిని అందరూ చదవవచ్చు, వీటికేమి నిషేధం లేదు. ఎవరు అవి చదవకూడదు ఇవి చదవకూడదు అనేటటువంటి వాటిని వదిలిపెట్టేసి హాయిగా ఇవి చదవవచ్చు అని చెప్పి చదువుకుందాం మనము, ఊరికే కాదు అన్నదానికోసమే ఎందుకు పోరాడవలే, ఎందుకు బాధపడవలే, హాయిగా చదువుకోవటానికి అందరికీ అధికారం ఇచ్చినటువంటి దివ్య ప్రబంధములు. ఇలా ముగ్గురు కూడా ఇలా తిరుగుతూ ఉన్నారు, ఇంకా తిరుగుతూనే ఉన్నారు వీరు. తర్వాత మరొక ఆయనతో కూడా కలుస్తారు వీరు, కలిసేటటువంటి సమయము వారిని కూడా కలుపుకొని చెప్పుకుంటాము. ఇంకా వీరు ఆ అవతారములనేమి చాలించలేదు, అలా లోకానికి బోధ చేసుకుంటూ ఆ తమిళములో ఉన్నటువంటి పాసురములు వారు పాడుతూ తిరుగుతూ ఉంటే జనాలందరూ కూడా నేర్చుకున్నారవి. కొందరు రాసుకున్నారు, కొందరేమో నేర్చుకున్నారు. ఆ పాటలని వింటూ ఉంటేనే వస్తూ ఉంటుంది కనుక ఆ ద్రవిడ దేశంలో
అందరూ కూడా చదువు వచ్చిన వారు, చదివి రాని వారు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఈ 300 పాసురాలు కూడా కంఠస్థం చేసేసుకున్నారు, హాయిగా పాడుకుంటూ ఉన్నారు. ఈ 3 వారికి బోధిస్తూ, లోకానికి బోధిస్తూ ఈ 3 మహాపురుషులు తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ లోకానికి ఉద్ధరించి ఒక కొండ గుహలోకి చేరిపోయారు. కొండ గుహలో చేరి భగవద్గుణానుభవాన్ని చేసుకుంటూ ఉన్నారు. అంటే ఆ భగవంతుడి గాథలు చెప్పుకుంటూ ఉన్నారు. గుణానుభవం అంటే మొన్న చెప్పుకున్నాం కదా, రామాయణ ఆరంభంలోనే ఓన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ అంటూ మొదలుపెట్టాడు ఆయన. అలా గుణాలు, భగవంతుని గుణాలని చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే ఇవన్నీ భగవంతుని గుణానుభవం, ఆ చరిత్రలో ఏ ఏ గుణములు కనపడుతూ ఉన్నాయి అనేటటువంటి వాటిని ఒకరికి ఒకరు చెప్పుకుంటాహా. ఇక్కడ సౌశీల్యము ఎంత చక్కగా చూపించాడు ఆయన. ఆహా, ఇక్కడ సౌందర్యము, ఇక్కడ యవ్వనము, ఇక్కడ తారుణ్యము, ఇక్కడ దేహగుణములు, ఇక్కడ జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు, సౌశీల్యము, వాత్సల్యము, మార్దవము, ఆర్జవము, సామ్య, తారుణ్య, గాంభీర్య, స్థైర్య, ధైర్య, శౌర్య, పరాక్రమ, సత్యకామ, సత్య సంకల్ప, కృతిత్వ, కృతజ్ఞతాది అసంఖ్యాకమైనటువంటి గుణములు. ఆ గుణములను వింగడించుకుంటూ, వాటిని చెప్పుకుంటూ హాయిగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు ఆ మహాపురుషులు. మనం కూడా వారి గాథలను చెప్పుకుంటున్నాం. వారు చెప్పినటువంటి భగవంతుని గుణములను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు తెలుసుకున్నటువంటి మహానుభావులు గుణానురక్తులై సేవిస్తూ ఉంటారు. తెలియని వారు కూడా ఇప్పుడు గుణానురక్తులు కండి. భగవంతుని యొక్క గుణములను తెలుసుకోండి. ఈయన ముందు పుట్టాడా, ఆయన వెనక పుట్టాడా, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఇవన్నీ అవసరం లేదు. ఈ రామాయణం అసలు ఎక్కడ చెప్పారు, ఎవరు రాశారు, ముందు రాశారా, వెనక రాశారా, అసలు ఇవన్నీ నిజమేనా, ఇలాంటి వాటి జోలికి పోకండి. కథలు, చరిత్రలు వెళ్ళిపోయి ఆ రాసి పెట్టారు మహాపురుషులు, మహర్షులు రచించి ఇచ్చారు మనకి, ఆళ్ళవార్లు రచించి ఇచ్చారు మనకి. చక్కగా మహాభారతం ఉన్నది, భగవంతుని నారాయణ కథ. అలా మహాభాగవతం ఉన్నది, ఆ భగవంతుని కథ, భాగవతుల కథ. భగవద్గీత స్వామి అందించాడు మనకి, రామాయణం వాల్మీకి మహర్షి అందించాడు మనకి. ఇదిగో దివ్య ప్రబంధాలు 24 అందిస్తారు ఈ మహాపురుషులు, 25 ప్రబంధాలు. వీటిని చదువుకుందాం హాయిగా. వీటితో వాటితో మనకెందుకండి ఈ హక్క హా హక్క అంటూ పోట్లాటలు ఎందుకండి హాయిగా. ఆ ద్వయమంత్రాన్ని, ఆ రామమంత్రాన్ని హాయిగా శ్రీరామాయణ మహా, శ్రీరామాయణ మహా, శ్రీరామాయణ మహా అనుకుంటూ హాయిగా కాలాన్ని గడిపేస్తూ ఉందాం. మరలా ధైర్యంతో ఉందాం. రేపు మరలా చెప్దాం మిగిలినటువంటిది. అలా కాలాన్ని ఆ ధైర్యంతో, సాహసంతో ఇంట్లో హాయిగా ఉండి జాగ్రత్తగా ఉందాం. ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉందాం, హాయిగా ఉందాం. జై శ్రీరామ్.